పట్టణాల్లో మిద్దె తోటల సాగు ఊపందుకుంటున్న వేళ అగ్రి హార్టికల్చర్ సొసైటీ భాగ్యనగర వాసులకు శుభవార్త అందిస్తుంది. ఔత్సాహికులకు ఇంటి పంటల సాగు శిక్షణతో పాటు పూర్తి సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. ఆసక్తి ఉన్నవారు పబ్లిక్ గార్డెన్స్ లోని తమ కేంద్రానికి రావాలని చెబుతోంది. కరోనా తర్వాత ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన జనం నగర సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో వారికి సరైన విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, సామాగ్రి, సాగు మెళుకువలు నేర్చుకోవడానికి సరైన వేదిక దొరకడం లేదు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లోని అగ్రి హార్టికల్చర్ సొసైటీ ఈ లోటు తీరుస్తోంది. వ్యవసాయ ఉద్యాన శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేసి పదవి విరమణ పొందిన అధికారుల నేతృత్వంలో ఈ సొసైటీ ద్వారా సేవలందిస్తోంది. ఇకపై పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాలు, సదస్సుల ద్వారా తెలుగు రాష్ట్రాల రైతులు జంట నగరవాసులకు చేరువ కావాలని నిర్ణయించింది. అరుదైన మొక్కలను తక్కువ ధరకే అందిస్తూ మిద్దె సాగు చేయాలనుకునే వారిని ప్రోత్సహిస్తామని సొసైటీ ప్రతినిధులు చెబుతున్నారు. రకరకాల పండ్ల మొక్కలు, అలంకరణ మొక్కలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయంటున్నారు. అందరూ ఉత్సాహమైన రైతులు తీసుకెళ్లి పండిస్తా ఉన్నారు. ఈవెన్ టెర్రస్ గార్డెన్ కూడా ఇది చాలా ఉపయోగపడుద్ది. దీని తర్వాత ఎట్లా ఏదైనా పెస్ట్ వస్తే, ఏదైనా డిసీజ్ వస్తే ఏం కావాలి అనేది ఫోన్లో అడిగితే మా అగ్రి ఆర్టీ సొసైటీ ప్రతిదానికి కూడా ఇది ఇట్లా చేయండి అనేది అన్ని గైడెన్సు ప్రతి రైతులకి, అట్లాగే ఉత్సాహవంతమైన టెర్రస్ గార్డెన్ వారికి కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. చాలామంది ఇళ్లలో తోటలు పెట్టుకునేటోళ్ళు, కూరగాయలు పెంచుకునేటోళ్ళు పాట్ మిక్చర్ ఎలా తయారు చేయాలని చెప్పేసి అడుగుతుంటారు. కాబట్టి మేమే పాట్ మిక్చర్ తయారు చేసి రైతులకు అమ్ముతున్నాము. తర్వాత కొంతమంది డిసీజ్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్స్ కానీ పురుగు తగిలిన మొక్కలు కానీ తీసుకొస్తుంటారు ఇక్కడ. ఆర్గానిక్ వేల కూడా, అంటే ఆర్గానిక్లో జీవామృతం ఎలా వాడాలి, ఘనజీవామృతం ఎలా వాడాలి, పంచగవ్య ఎలా వాడాలి, అనేక రకాల కషాయాలు ఎలా వాడాలి అని చెప్పేసి చెప్తుంటాము. రైతు నేస్తము కోఆర్డినేషన్ తోటి అనేక రకాల పుస్తకాలు ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో ఉన్నవి, ఇవన్నీ పుస్తకాలు ఉన్నాయి, అవి వాటికి అందుబాటులో ఉంచాము. 25 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అవసరమైన పండ్ల మొక్కల్లో అధిక శాతం ఈ అగ్రి హార్టికల్చర్ సొసైటీ నుంచి వెళ్లేవి. మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేలా కృషి చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. నాబార్డు నుంచి 1 కోటి రూపాయల గ్రాంట్ కోరగా సానుకూల స్పందన వచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు శిక్షణతో పాటు సాంకేతిక సహకారం అందేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. సాగు, ఎరువుల తయారీ, వినియోగం, ఆధునిక పద్ధతులపై శిక్షణనిస్తామని చెబుతున్నారు. ఇప్పుడు మీరు చూసిన చెట్లు కూడా ఎన్నో న్యూ వెరైటీస్ తీసుకొచ్చినాం ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. అంటే ఒక వన్ అంటే సారీ వన్ స్టాప్ షాప్ అని, మీకు ఏది కావాలన్నా ఇక్కడికి వస్తే మీకు దొరుకుతుందని. నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద మేము ఇస్తున్నాము, దట్ ఈస్ అవర్ ఇంటెన్షన్. ఇదొకటి. నెక్స్ట్ ఈజ్ ట్రైనింగ్ అండి. ఫర్ ద ఫస్ట్ టైం మేము ఆన్లైన్ చేసినాం, ఫోర్ ప్రోగ్రామ్స్ చేసినాం. వెరీ గుడ్ రెస్పాన్స్, అబౌట్ 250 పీపుల్ ఫర్ ఈచ్ ప్రోగ్రామ్ లాగిన్ అయ్యారు, లాట్ ఆఫ్ లేడీసు. సో ఐ వి వాంట్ కంటిన్యూ దట్ అండ్ బిల్డ్ అప్ ఆన్ దిస్ అండి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. So this is what you want to do, and make it a learning center, learning and service center. This is supply, learning, service center. This is our intention. యాక్చువల్గా చుట్టుపక్కల అయితే జిల్లాలలో ఉన్న ఎవరైతే మామిడి తోటలు కానీ, జామ తోటలు కానీ, దానిమ్మ తోటలు కానీ వేసిన రైతులకి ఫామ్ హౌసెస్ కానీ, దాని తర్వాత ట్రైనింగ్, ప్రూనింగ్, దాని తర్వాత ఫెర్టిలైజేషన్, డ్రిప్ ఫెర్టిగేషన్, ఇవన్నిటి కూడా ఎక్స్పర్ట్స్ మీద వాళ్ళకి ట్రైన్ చేస్తానికి 1200 ఎకరాలలో ఉన్న అదే పాలీ హౌసెస్ కూడా దాన్ని ఉపయుక్తంగా చేసి వాటిని లాభసాటిగా ఉండే విధంగా రైతులకు దోహదపడాలనేది ఒక రాబోయే రోజుల్లో ఇది ఒక గొప్ప ఆలోచన. జనవరిలో ఉద్యాన శాఖ సమన్వయంతో పీపుల్స్ ప్లాజాలో రాష్ట్ర స్థాయి ఉద్యాన మేళా నిర్వహించబోతున్నట్లు సొసైటీ నిర్వాహకులు తెలిపారు.